ఒక స్కూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జ్వరం అనేటువంటి ఒక వార్డు ఉంది. అన్ని పిల్లలు ఏం చదువుతున్నారంటే, కొంతమంది పిల్లలు అందరూ కాదు, జవరం అని చదువుతున్నారు. స్వర అనే వార్డు ఉందండి, సవర అని చదివారు. ఒక స్కూల్ అయితే 10th క్లాస్ పిల్లలు భర్త అంటే భరత అన్నారు. మరి సహజంగా ఈ విధంగా పిల్లలు ఎవరన్నా చేస్తే ఏం చేస్తుంటామండి మనము? దీవిస్తాం, లేకుంటే ఏసా ఎన్నిసార్లు చెప్పాలి నీకనే పరిస్థితి ఉంటున్నాం. అక్కడ విషయం ఏమిటి అంటే, ఆ పిల్లలు దాన్ని తప్పు చదవడానికి అక్కడ ఆగిపోవడానికి తప్పే కదండి అది పరిస్థితి. వివరణ ఏమిటి అనే విషయాన్ని కనుక అనలైజ్ చేసుకున్నట్లయితే అక్కడ నాకు అర్థమైంది ఏమిటి అంటే, పిల్లలకు రెండు హల్లులను కలిపి పలకడం రావడం లేదు. ఆ విధంగా పలికి ప్రాక్టీస్ చేసే మెథడ్ కూడా తెలుగులో లేదు. కకకికిలు ఇవి మూడు మెథడ్స్ ఏదైనా ఉండొచ్చేమో, కానీ బాకు రావర్తిస్తే బ్రా అని చెప్పి, బాకు రావర్తిస్తే బ్రా అని, బీకి రావర్తిస్తే బ్రీ అని మనం ఏ రోజు కూడా పిల్లలతో పలికించలేదు మనం. కాబట్టి బ్లెండ్స్ అంటే మిలితాలు, హల్లు లేక మిలితాలతో వచ్చే ఒక 23 రకాలైనటువంటి గుణితాలను ఒక పేజ్లో తీసుకొని ఒక 1/2 hour డ్రిల్లింగ్ ఇచ్చి పిల్లలు ఒక 3 times to 5 times చెప్పమనేసరికి ఏమైందంటే అండి, ఆ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయిందండి వాళ్ళు.